పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎప్పుడు తెలుసా? ఇప్పుడు టెస్ట్ చూసారా? ఈరోజు వరకైతే నేను ఏనాడు పోలీస్ స్టేషన్ గడప కానీ, పోలీసులను ప్రశ్నించాల్సిన సమయం కానీ, అవసరం కానీ రాలేదు. భవిష్యత్తులో నాకు తెలియదు. మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైతే, ఎస్ సార్, మీకు ఈ మొత్తం వ్యవహారం చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారో ఆ వ్యక్తి పేరు మీడియాకు చెప్పడానికి మీకు ఇబ్బంది అయితే పోలీసులకు కానీ చెప్పాలి కదా మీరు. నేను మీడియాకి చెప్పాను కదండి, ఆయన పేరు కళ్యాణ్, కళ్యాణ్జీ అని చెప్పాడని చెప్పాను. మళ్ళీ ఇంకో పేరు కూడా చెప్పారు కదా. ఏమని? అవి అసలు పేర్లు కావు. అవును, వాళ్ళు స్లీపర్ సెల్, వాళ్ళు అనుబంధ సంస్థలో పనిచేసే వాళ్ళు, అసలు పేర్లు ఏముండవు. నేను కనుక్కున్నాను ఇప్పుడు వంద కనుక్కోండి. నేను నాకుండే సోర్స్లో ఈ కళ్యాణ్జీ ఆర్ఎస్ఎస్ విభాగాల్లో తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఎవరున్నారు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు ఎవరున్నారు, స్లీపర్ సెల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పలేదు. మీకు ఒక్కరికే ఆ వ్యక్తి కనిపించారా? మీకు నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని నేను చెప్పాను జాఫర్ గారు, మీ ఒక్కరికే వినపడిందా? అందులో ఉన్నది మాకెవరికి వినపడలేదు. ఇంతమందికి, ఇన్ని కోట్ల ప్రజలకు వినపడలేదు ఆర్ఎస్ఎస్ అనే పదం. మీ ఒక్కరికే వినపడిందా జాఫర్ గారు? సరే మీరు చెప్పండి సార్, ఎవరు సార్మీ చెప్పింది? కళ్యాణ్జీ అండి. ఎవరు కళ్యాణ్జీ? ఎవరు కళ్యాణ్జీ? కళ్యాణ్జీ అంటే ఒక జాతీయ పార్టీ అనుబంధ సంస్థలో పనిచేస్తున్నానని చెప్పాడు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక ఫిల్మ్ యాక్టర్నండి. ఏమండి, నా దగ్గరికి రోజుకి చాలామంది వచ్చి కలుస్తుంటారు, మీ యాక్టింగ్ బాగుందండి అంటారు. నేను ఆ రోజుకి ఒక నేను ఆ రోజు నేను తిరుగుబాటు చేస్తూ ఉన్నా, నా ప్రాంతానికి అన్యాయం చేశారు, నాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని. రాష్ట్రం పట్ల నాకున్న అంకితభావాన్ని గమనించినటువంటి కొంతమంది వ్యక్తులు నా దగ్గరికి వచ్చి ఇలా జరుగుతుంది అని చెప్పారు. నేను ఎందుకండి మీరు వస్తే కూర్చొని మనం ప్రెస్ మీట్ పెట్టి చెప్దాము అని అన్నా. లేదండి నేను రాలేనండి, నాకు భయం అని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. ఇట్స్ ఎ ప్రామిస్. నేను అందుకే కదా మీకు ముందే చెప్ కాదండి, నేను ఏజెన్సీలను కూడా అలర్ట్ చేశాను. ఇందులో నా తప్పేంటి అయ్యా? ఇలా జరగబోతుంది నాకు సమాచారం ఉంది. కానీ ఆ వ్యక్తి మీరే కరెక్ట్ అని చెప్పి మీకే ఎందుకు అనుకున్నాడు? నేను అప్పటికి రాష్ట్రం గురించి ఫైట్ చేస్తున్నా కదా. మీరు మాట్లాడుతూ ఉంటే నేను మీకు బ్రెయిన్ మ్యాప్ చేస్తూ ఉన్నా. ఓ, సైకాలజిస్ట్? మీరు కాదు, ఎంతవరకు వాస్తవం ఉందని చెప్పి మీరు ఏమైనా చేసుకోండి. కానీ నన్ను మీరు వెటకారం చేయడం కాదు, కావాల్సింది వెటకారాలకు ఇక్కడ కాదండి. మీరు సైకాలజిస్ట్ అని చెప్పి మీరు నన్ను ఆవహించినట్టు మీరు చంద్రముఖిలాగా మాట్లాడతానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నేను ఒప్పుకోను కదా. చంద్రముఖిలా ఎవరు మాట్లాడుతున్నా జనాలు చూస్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ కాన్స్పిరసీ గురించి మీకు చెప్పిన వ్యక్తి పేరు బహిర్గతం చేయండి 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 అంటున్నారంటే, చేశాను కదండి. ఇప్పుడు ఇక్కడ ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సంఘటనను టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు వాళ్ళే చేయించుకున్నారు అని. వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పి మీరు ఇంకో కొత్త కథ సృష్టించారు. వైసీపీ కాదు, టీడీపీ కాదు, వీళ్ళిద్దరిని కాకుండా మూడో వ్యక్తి ఉన్నారని చెప్పి ఏది నమ్మాలి తెలియాలంటే ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి ఆ కళ్యాణ్జీతో నాకు ఒకసారి ఇంటర్వ్యూ ఇప్పిస్తే ఒకసారి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, అది తీర్చుకుంటా. నాన్న నన్ను కలవటానికి అతను నాకు ఫోన్ చేసి నాకు చెప్తాడు ప్లేస్ తప్పితే. నాకు ఇప్పటికి నేను కలిసింది కూడా ఇప్పుడు కూడా అతను కలిసి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది. ఇంకా తర్వాత నేను కలిసి గోవాలో కలిశాను రెండోసారి. ఫస్ట్ టైం ఢిల్లీలో కలిశాను, ఢిల్లీలో రెండుసార్లు కలిసా. ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను మీ అభిమాని చాలా ఇదండి, మా తాతగారిది బళ్ళారండి, అప్పుడు ఆంధ్రాలోనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత మేము కర్ణాటక వెళ్ళిపోయాము, బళ్ళారి నుంచి బెంగళూరు వచ్చేసాము. బెంగళూరు నుంచి మేము వర్క్ చేసుకుంటున్నాము, ఇలా వర్క్ చేస్తున్నాము, అలా చేస్తున్నాము, ఒక దేశం కోసం పనిచేస్తున్నాము, ఇలాంటివన్నీ చెప్పారు. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ విషయం. అంతే తప్పితే మీకే ఎందుకు చెప్తారంటే, ముద్దుసీన్ ఇంటర్వ్యూ టీవీ నైన్కి ఎందుకు ఇస్తారంటే నేనేం చెప్తాను? నన్ను డిఫెన్స్లో వేయడమా మీకు కావాల్సింది? మీకేం కావాలా అంటే మీరు నన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు. కాదు కాదు, సో నాకు తెలిసిన అంశాలు నేను చేయాలి కదా. శివాజీ గారు అంటే నాకు మీ మీద రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే మీరు స్పెషల్ నాకు జర్నలిస్టుల మీద చంచలమైన గౌరవం ఉంటుందండి. కానీ అనుమానం ఉంది కాబట్టి నివృత్తి చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా సార్, నేను ఇప్పుడు కూడా పర్సనల్గా కళ్యాణ్జీని మీరు గోవాలో కలిశారు, ఢిల్లీలో కలిశారండి, ఆ తర్వాత ఫోన్ కాంటాక్ట్స్ లేదు? లేవా? నాకు ఫోన్ చేసి మనం కలుద్దామా అని అడుగుతారు, ఎక్కడ ప్లేస్ ఇది ప్లేస్ అంత. దట్స్ ఆల్. ఫోన్ నెంబర్ ఉందా? వాళ్ళే చేస్తారండి నాకు. ఏమండి భారతదేశం ఇంత పెద్ద దేశం కాదు. మీకు ఒకటి చెప్తాను, చెవిలో ఏదైనా పువ్వు ఉంటే ఏమో పెట్టుకుందాం ఇక్కడ మాయకంగా చెప్పండి శివాజీ గారు. మీరు పూలు పెట్టుకుంటారో, సాక్షి పేపర్ పెట్టుకుంటారో, లేదంటే ఇంకోటి పెట్టుకుంటారో, అది మీ ఇష్టం. ఎక్కడ పెట్టుకుంటారో కూడా మీ ఇష్టం. నన్ను ఒక పార్టీ చాలా విషయాలు, ఐ డోంట్ కేర్. నాకు అనే పెద్ద ఇష్యూ కాదు. మీరు ఒక్క నిమిషం. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అబ్బా ఈ ఫోన్ నంబర్లు మాకు తెలియవా ఇవన్నీ అని చెప్పి మీరు ఒక వెటకారంగా ఒకటి చెవులో పువ్వు అని అన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీని యూజ్ చేసుకొని ఫోన్ నంబర్లు, నా ఫోన్ నెంబర్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. స్కైప్ కాల్ యూ కాంట్ ఫైండ్, ఎవరిది నెంబర్ నువ్వు కనుక్కోలేవు.
ఏ నంబర్ వస్తుంది? యుఎస్ నంబర్లు వస్తాయి. ఎప్పుడు కనుక్కోలేడు. సో డిఫెన్స్ తీసుకున్నాడు మీరు ఇప్పుడు? డిఫెన్స్ తీసుకుంటున్నారు. డిఫెన్స్ ఎందుకండి? నాకున్నది చెప్తున్నాను. కళ్యాణ్జీ ఎవరండి బాబు? చెప్పాను కదండి, ఒక జాతీయ పార్టీకి అనుబంధ సంస్థలో పనిచేస్తాడని. అమరావతిలో టీడీపీ ఆఫీస్లో కూర్చుని ఉంటాడా? నాకేం తెలుసు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను తప్పు చేయలేదు కాబట్టి భయపడను అని చెప్పి కదా. భయపడుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, తెలంగాణ డీజీపీకి నాకు సెక్యూరిటీ కావాలి, భద్రత కల్పించడం చెప్పి లేఖలు ఎందుకు రాశారు శివాజీ గారు? ప్రత్యేక హోదా రాకముందే చచ్చిపోవటం ఇష్టం లేక జాఫర్ గారు? పైగా లక్ష్మీ పార్వతి గారు చెప్పారు కదా, ఆప్షన్ కడుడాలో మీ మీద దాడి జరుగుతుందా? ఆపరేషన్ లేదు కదా, కానీ లక్ష్మీ పార్వతి సీక్వెల్ టు మీ టీవీ నైన్ లోనే, మీ టీవీ నైన్ ముఖంగానే, టీవీ నైన్ ముఖంగానే అయ్యా శివాజీ వద్దు నాన్న, నీకు నిన్ను చంద్రబాబు నాయుడే చంపేస్తాడు నాన్న అని చెప్పి ఆవిడ అన్నారు. సో కాబట్టి ఒకవేళ ప్రత్యేక హోదా రాకముందే వీళ్ళు ఏమైనా చంపేస్తారేమో, వచ్చిన తర్వాత మనం పెద్ద పెద్ద భయపడేది అప్పుడు. ఇది లేకపోతే దీన్ని నిర్వీర్యం చేస్తారు దీంట్లో ఉన్నట్టే. అంటే ప్రత్యేక హోదా అంటే మీకు థ్రెట్ ఇప్పుడు చంద్రబాబు నడుతుందా? ఏమో ఆవిడ అన్నారు కదా, అందుకే కదా డీజీపీకి లెటర్ పెట్టాను, అందులో కూడా పెట్టాను అలా లక్ష్మీపార్వతి గారు ఇలాగ అన్నారండి చంద్రబాబు నాయుడు వల్ల నీకు థ్రెట్ ఉందని, అందుకనే సార్ నాకు రక్షణ కల్పించండి అని అడిగా. ప్రభుత్వం మళ్ళీ అధికారంలో ఉన్నారు వాడు ఇమ్మీడియట్లీగా మీకు భారీ స్థాయిలో ఎందుకు